గాజువాకలో మైనర్ బాలికపై జరిగిన ఘటనకు రాజకీయం చేయడం తగదని ఫాస్టర్స్ అసోసియేషన్ కండిచిది విలేకరుల సమావేశంలో వారు బాలికకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. తెలుగుదేశం నాయకులు క్రైస్తవులకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని మండిపడ్డారు. క్రైస్తవులు నిందితుడికి సహకరించామని అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తక్షణమే మాటలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే క్రిస్టియన్ సంఘాల నుంచి బహిష్కరిస్తాం. మత ప్రబోధకులకు శ్యామ్ కుమార్ ఇంటర్నేషనల్ అధినేత శ్యామ్ కుమార్, ఫాస్టర్ రవిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వదంతో వచ్చింది, మీడియాలో వచ్చింది, మరి రకరకాల రావటం జరిగింది. కానీ ఆ వదంతో వాస్తవం కాదు. మేము ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేసేవారు ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని మా అసోసియేషన్ నుంచి వెలివేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాని అసలు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరు లేరు, ఉండరు కూడా. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నా, అన్నం తినే వ్యక్తి ఎవడూ కూడా అలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేయడు. మరి ఎందుకు చెబుతున్నారో తెలియదు, కానీ వారి యొక్క రాజకీయ వ్యక్తి కోసమో మరి లేకపోతే ఎందుకు చెప్తున్నారో మాకు తెలియదు. కానీ ఎవరు చెప్తారండి, ఎవరు సపోర్ట్ చేస్తారండి, మాకెందుకు అవసరమా? అలాంటి అవసరం లేదు. దయచేసి రాజకీయ రంగ ప్రమోద్దు. దయచేసి దీని మీద మేము పాస్టర్లు అందరం కూడా అందరం కొరకు, దేశం కొరకు, అందరి క్షేమం కోసం ప్రార్థించే వారినే తప్ప రాజకీయాలు మాకు వద్దు, రాజకీయాలు మాకు అవసరం లేదు, రాజకీయాలతో మాకు పని లేదు. మేము అందరి కొరకు ప్రార్థన చేసేవాళ్ళం. దయచేసి మాకు రాజకీయాలకు పొరవద్దు. మేము చాలా బాధపడుతున్నాం ఇలాంటి పంటలను చూసి, ఇలాంటి వాటిని చూసి. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి గమనించండి. మరి ఈ సమయంలో మరి శ్యామ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అధ్యక్షులు శ్యామ్ కుమార్ గారు మాట్లాడతారు. ప్రతీక ఇటువంటి గాజువాక ప్రాంతంలో ఒక అమ్మాయి మీద జరిగిన ఈ యొక్క పాస్టర్ గారి యొక్క అత్యాచార యత్నం ఏదైతే ఉందో, హెబేల్ అనే పాస్టర్ గారు దీనికి ముద్దాయిగా ఉన్నారు. అయితే ఈ విషయంలో ఆయా వ్యక్తులు కొంతమంది సోషల్ మీడియా ద్వారా ప్రాముఖ్యంగా తెలుగుదేశం నాయకులు దీనిని ఇది పాస్టర్లకు పాస్టర్లు రాజీ చేస్తున్నారని చెప్పే మాటను తీవ్రంగా ఖండించడానికి ఈరోజు పత్రికేయుల సమావేశం గాజువాక ఎస్బిటి హోటల్లో ఉదయం జరిగింది. ఇందులో సుమారు 12 అసోసియేషన్ల వారు, గాజువాకలో ఉన్నవారే కాకుండా రాష్ట్ర నాయకులు కూడా ఇందులో పాలిభాగస్తులు అయ్యారు. అందరూ వచ్చారు. మేమందరం ముక్త కంఠంతో ఈ యొక్క జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ అమ్మాయికి న్యాయం జరగాలని మేము ఆశపడుతున్నాం. ప్రభుత్వం మీద, న్యాయ వ్యవస్థ మీద, పోలీసు వారి మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. వారు తప్పనిసరిగా చేసే దానికి మేము మా సమ్మతిని తెలియచేస్తూ అమ్మాయికి అండగా ఉంటామని తెలియచేస్తూ, ఏ రాజకీయ నాయకులైతే దీనికి మతము రంగు లేక కులము రంగు రాజకీయ రంగు పులిమేరో వారు దయచేసి ఈ విషయంలో ఒక్కసారి ఆలోచన చేసి గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారులందరికీ క్షమాపణ చెప్పాలని మేము దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో తీవ్రంగా మనస్తాపానికి చెందిన పాస్టర్ల అసోసియేషన్లన్నీ, సుమారు 12 అసోసియేషన్లు ఇక్కడ పాల్గొనడం జరిగి, ఈ అసోసియేషన్లన్నీ ముక్త కంఠంతో ఖండించింది ఒకే ఒక విషయం, జరిగినది అన్యాయం. అమ్మాయికి అండగా నిలబడతాం. పాస్టర్ గారు ఏదైతే జరిగించే కార్యమో అక్కడ ఆ విషయము జరిగిందో, ఏ కార్యమైతే అక్కడ ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో ఆ పాస్టర్ గారికి శిక్ష పడాలని న్యాయ వ్యవస్థ మీద ఉన్న అపార నమ్మకాన్ని తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ పత్రికల ద్వారా తెలియజేయాలని వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ వందనాలు. దీవెన్.